గ్యాస్ లీకేజ్ ప్రమాదం సంభవించిన ఎల్జీ పాలిమర్స్ కర్మాగార ప్రాంతంలో గల 5 గ్రామాల్లో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని పేర్కొన్నారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కర్మాగారానికి దక్షిణ దిశలో ఉన్న గ్రామాల్లోనే విషవాయు ప్రభావం కొద్దిగా మిగిలి ఉన్నదని తెలిపారు. నిర్వాసితులకు పునరావాసం వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. 454 మంది ఆసుపత్రిలో ఉన్నారని వారిలో 20 మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. కర్మాగారం గేట్ వద్ద వెంకటాపురంలో మాత్రమే 0.2 ppm గాఢత ఉందని, గోపాలపట్నం వేపగుంట ప్రాంతాల్లో విషవాయువు గాఢత 0గా నమోదైందని వెల్లడించారు. Whether we should have a more stricter guidelines for pollution control, hazardous situation ki raakodudu dan kosam I think the entire thing we will examine chestam. Emissions under chala margalu undi yedar unnai and PPM కూడా మీకు చెప్పాను. ఇండస్ట్రీ మెయిన్ గేట్ లో తక్కువ ఉంది, దానికి టైం కొద్దిగా స్టోరేజ్ టైం ఎంతో ఉంది. దాంతో దానితో ఆ సౌత్ కి పోతే 2.2 ఉంది. యాక్చువల్లీ హజార్డస్ అంటే చాలా హై లెవెల్ ఉండాల్సి ఉంది. ఏదైనా 2.2 కూడా ఎందుకు ఉండాలి, 0 వస్తేనే మేము సేఫ్ గా చేస్తాం. కానీ మీరు చెప్తున్నారు కదా ఫైర్ కానీ అక్కడ ఫైవ్ విలేజెస్ కోసం అడ్వైస్ ఇచ్చాను. ఈ ఫైవ్ విలేజెస్ ఏదో సౌత్ లో ఉన్నాయి, నార్త్ లో ఉన్నాయి, వాళ్ళు అక్కడ నుంచి ఇవాక్యుయేట్ చేస్తే కరెక్ట్ ఉంటాయి. రాత్రి ఏమైంది, కొంతమంది తిరిగి వచ్చేసారు. కొంత ఇవాక్యుయేషన్ అయిన తర్వాత కూడా కొంతమంది తిరిగి వస్తే అడ్వైస్ ఇచ్చాము. ఈ 5 విలేజెస్ కి మేము ఇవాక్యుయేషన్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిపి గారు ఇప్పుడు ఫస్ట్ అంటే మనకు మొత్తం ఫోకస్ అంటే ఈ స్టోరేజ్ టైం కరెక్ట్ నార్మల్ కి తీసుకురావాలి. దాని మీద అది అంటే డెఫినెట్ గా అక్కడ పీపీఎం జీరో ఉంది. సో మేము ఈ 5 విలేజెస్ వర్క్ ఇవాక్యుయేషన్ కోసం చెప్పాను అవుట్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రికాషన్. ఇప్పుడు నిన్న ప్యానిక్ నిన్న కూడా టికెట్ పెట్టాను. అందుకనే నిన్నది 150 degrees టెంపరేచర్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అంటే తెలుసు సిచ్యువేషన్ ఇస్ నాట్ ఫుల్లీ స్టేబుల్. ఆ 150 degrees మళ్ళీ మనకి ఎందుకు ఎవరికి ప్రాబ్లం చెప్పి ఆ 5 villages మీద కాన్సన్ట్రేట్ చేసాం. కన్ఫర్మింగ్ వెదర్ వాట్ ఎవర్ యాక్షన్ ఈస్ బీన్ టేకన్ ఈస్ ఎనఫ్. ఇంకా అంటే మ్యాక్సిమం అంటే యునానిమస్ కన్సెన్సస్ ఏం వచ్చింది అంటే యాక్షన్ టేకన్ ఈస్ ఇన్ ఆర్డర్ అండ్ టెంపరేచర్స్ ఆర్ కమింగ్ డౌన్. ఆల్రెడీ ట్యాంక్ లో పాలిమరైజేషన్ అయిపోయింది. ఇంకా ఇది చాలా నియర్ క్వాంటిటీస్ ఆఫ్ ఫ్యూమ్స్ అది కూడా గ్యాస్ వాటర్ కలిసి బయట వస్తాయి. 9 liters యూజ్ చేశారు నిన్న. హౌ మచ్ అంటే ఎంత క్వాంటిటీ యూజ్ చేశారు? ఒకసారి ఇప్పుడు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి రెగ్యులర్ గా మేము మెజర్ చేసి కొట్టున్నాము. ఇప్పుడు ఫ్యాక్టరీ గేట్ కి యాక్చువల్లీ 0.1 దాకా వచ్చేసింది. మేడం ఎమిషన్ ఎంత వచ్చింది అనేది క్వాంటిటీ ఆఫ్ ఎమిషన్ has not been shared with us. That will be coming in due course. What we are monitoring is parts per million ambient air. ఈ ఎమిషన్స్ వల్ల పార్ట్స్ పర్ మిలియన్ ఎంత ఉందన్నది we are updating hourly reports as the chief secretary said.
volume of the gas released since 3:45 on 7th, we will request the factory. They must be already having the report. We will take it and share it with you. That's an indication of the safety. The impact in the room, it was already controlled or? It is centigrade in the meeting. So, it is already on the downward trend, the temperature. We can say next 48 hours? It will come down. 48 hours, next 48 hours. Next 48 hours. 190 degrees temperature. The work will be zero, it will be almost. A gram alone, zero. ఏడు ప్రాంతాల్లో వెంకటాపురం గ్రామంలో మెయిన్ విలేజ్ మీకు తెలిసిందే, అక్కడ 2.2 ఉంది. జీరో ఉన్న విలేజెస్ స్పెసిఫిక్గా మీరు అడిగింది, వేపగుంట జీరో ఉంది. ఇది నాలుగింటి ఉన్న ఫిగర్స్ అండి. మాకు అవర్లీ రిపోర్ట్స్ 5 గంటకి 6 గంటకి ఇంకా మాకు రావాలి, మీటింగ్ టైంకి తీసుకొని రిపోర్ట్స్ చెప్తున్నాం. వేపగుంటలో జీరో ఉంది, పెందుర్తి రోడ్ పాయింట్లో జీరో ఉంది, ఇండస్ట్రీ మెయిన్ గేట్ దగ్గర జీరో ఉంది. ఇంకా 0.3 వెంకటాద్రి నగర్లో ఉంది, 0.1 గోపాలపట్నంలో ఉంది, జనతా కాలనీలో 0.2 ఉంది. వి విల్ ఇంక్లూడ్ దట్ ఆల్సో. అంటే అన్ని విసిబిలిటీలో ఒకే చోట తీసుకోవటం కన్నా ఇండస్ట్రీ గేటు వెంకటాపురం ఎందుకంటే మెయిన్ ఎపీ సెంటర్ కాబట్టి తీసుకుంటాం, కొంచెం స్పేసింగ్ ఇచ్చి ఆ చుట్టుపక్కల లేబర్ రూట్ కవర్ చేసాం. వి విల్ ఇంక్లూడ్ ఎస్సీ కాలనీ అండ్ బీసీ కాలనీ ఆల్సో. నియర్ అప్రాక్సిమేషన్ ఇవే ఉంటాయి. Of the diseased people also. Therefore, there is no compromise on that. But immediate relief, company to the first priority of the government is to bring the situation under control, number one. Number two, the inquiry is underway, the reasons will be established. Number three, this is not the time to divert the attention of the company and discuss compensation. Still emissions, although at low levels, are going on, so we will bring the situation to control. Definitely, based on the report, they will be taken further action and the compensation will be decided as per the rules. There are rules for every kind of disaster. The company will have to compensate.